ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి ఏలుబడిలో కేసీఆర్ గారి పాలనలో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది ప్రజల ఆస్తులకు గ్యారెంటీ లేకుండా పోయింది ఎప్పుడు ఏ గ్రామం మీద పడతారో ఎప్పుడు ఏ కుటుంబం మీద పడతారో ఎప్పుడు వాళ్ళ బతుకులు చిత్రమైపోతాయో తెలవని అయోమయ పరిస్థితులు బిక్కుబిక్కుమంటూ తెలంగాణ ప్రజలు జీవిస్తున్నారు మొట్టమొదటిగా కేసీఆర్ కన్ను గిరిజనులు పడ్డది గిరిజనులందరూ కూడా మాకు 9% రిజర్వేషన్ వస్తుంది మా పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఎదురు చూసిండ్రు అట్లాంటి గిరిజన కుటుంబాల్లో గిరిజన గూడాలలో అల్లకల్లను సృష్టించి ఒక భయోత్పాతాన్ని సృష్టించి వాళ్ళ భూములన్నీ కూడా ఫారెస్ట్ భూముల కింద గ్రామాల ట్రెంచ్ కొట్టడం ఫారెస్ట్ పక్కపొంటున్న భూములన్నీ కూడా గుంజుకోవడం వాళ్ళ బోర్లు కూలగొట్టడం వాళ్ళ బావులు పనికి రాకుండా చేయడం కరెంటు కనెక్షన్లు తీసివేయడం గిరిజనులని నిర్వాసితులు చేసినటువంటి నీచమైన పనికి ఒడిగట్టాడు ముఖ్యమంత్రి దీని మీద స్వయంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా మీ చర్య వల్ల మీ ఫారెస్ట్ అధికారుల దుర్మార్గాల వల్ల దౌర్జన్యాల వల్ల మేము గ్రామాలకు పోలేకపోతున్నాం ముఖం చూపించలేకపోతున్నాం ఎందుకైనా తెలంగాణ వచ్చిందని చెప్పి మా మీద దుమ్మెత్తి పోస్తున్నారు ముఖ్యమంత్రి గారని చెప్పి స్వయంగా చెప్పడమే కాకుండా అసెంబ్లీ సాక్షిగా కూడా దీని మీద ఎమ్మెల్యే లేవనెత్తారు కానీ ఇవాల్టికి కూడా చాలా గ్రామాల్లో ఏదో ఆ పూటకు పైరవి చేయబడి కొంత వెసులుబాటు కలిగినప్పటికి కూడా లక్షల ఎకరాల భూములు ఏ గిరిజన గ్రామాలైతే పేదరికంలో మగ్గుతున్నాయో ఏ గిరిజన గ్రామాలకైతే ప్రభుత్వం అండ అవసరం ఉందో అదే గిరిజన గ్రామాల్లో ఇవాళ కంటి మీద కొడుకు లేకుండా చేసి తాతలనాడు తండ్రులనాడు ఏ భూమిని నమ్ముకొని వాళ్ళు వ్యవసాయం చేస్తుందో అలాంటి భూములకు భూ ప్రక్షాళన పెట్టడం కానీ ధరణి వల్ల కానీ వాళ్ళ హక్కులు కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇవాళ మీ దగ్గర మహబూబ్బాద్ పాత పేరు మానుకోట ఈ మానుకోటలో 551 సర్వే నంబర్ మొత్తం మహబూబ్బాద్ నానుకోనంతా ఉంటుంది 2000 పైచిలుకు కలిగినటువంటి ఈ భూములు 50 60 క్రితం పేదలకు అసహ్యం చేయబడ్డది మాన్యాల రూపంలో ఇవ్వబడ్డది రకరకాల పద్ధతులలో ఇవాళ ఆ భూములన్నీ కూడా సాగు చేయబడుతున్నాయి ఈ భూముల మీద కొంతమంది రాజకీయ నాయకులు కన్నేసిండ్రు ఇవాళ ప్రభుత్వం కూడా కన్నేసింది పిచ్చోని చేతులు రాయినట్టుగా ఇలా మెడికల్ కాలేజ్ వచ్చింది కాలేజీలు కట్టద్దని అన్నట్లే భూములు కాలేజీల కోసం కానీ భూములు ప్రజా అవసరాల కోసం కానీ తీసుకోవద్దని చెప్పి ఎవరు అనట్లేదు కానీ తీసుకుంటప్పుడు ఆ భూములకు నష్టపరిహారం ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా తీసుకునేటువంటి హక్కు ఈ ప్రభుత్వానికి లేదు ప్రభుత్వం అంటే ప్రజల కోసం పనిచేస్తే తప్ప ప్రజల కోసం ఆలోచిస్తే తప్ప ప్రజలను వేధించేది ఏ ప్రజలైతే అధికారాన్ని కట్టబెట్టిండో ఆ అధికారంలో కూర్చున్న ముఖ్యమంత్రి గారు ప్రజల్ని వేధించేటువంటి ప్రజల మీద దౌర్జన్యం చేసేటువంటి అధికారం లేదు కానీ ఇక్కడ మహబూబ్బాద్లో మాత్రం మెడికల్ కాలేజీ పేరిట 30 తీసుకున్నారు నోటీసులు ఇవ్వలేదు వాళ్ళు డబ్బులు ఇవాళ 2013 పార్లమెంట్లో చట్టం వచ్చింది భూములు రైతుల దగ్గర తీసుకోవాలంటే 2.5 రెట్ల డబ్బులు కట్టియాలి వాళ్లకు అన్యాయం చేయకుండా చూడాలని చెప్పి చట్టం వస్తే ఇప్పటికి కూడా ఆ 30 డబ్బులు వాళ్ళకి చెల్లించలేదు రెండవది ఇక్కడ మెడికల్ కాలేజీ రాబోతుందని చెప్పి ముందే తెలుసుకున్నటువంటి కొంతమంది
551 సర్వే నంబర్ భూములు పక్క ఊరు శనిగపురం, మీకంతా కూడా పేపర్లో చూసిండు. శనిగపురం అనేటువంటి గ్రామ సర్వే నెంబర్ని వేసి 45 ఎకరాల భూములు కొని కొనుక్కున్నారు. ఎందుకు? మెడికల్ కాలేజ్ వస్తే భూముల రేట్లు 10 రెట్లు, 20 రెట్లు, 100 రెట్లు పెరుగుతాయి. ఆ పేదల పొట్టగొట్టి డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఓ నీచమైన ఆలోచనతో 45 ఎకరాల భూములు రకరకాల బినామీలు పెట్ట వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాని మీద స్థానిక కార్పొరేటర్ రవి గారు అని ఇండిపెండెంట్ గెలిచినట్టున్నది. ఇది అన్యాయం. ఒకవేళ లాభం అంటూ జరిగితే రైతుల కూడా జరగాలి, కానీ బ్రోకర్లకు రాజకీయ నాయకులకు జరగద్దని చెప్పి ఆయన కొట్లాడితే చివరికి ఆయనను చంపిందంటే అర్థం చేసుకోండి. ఆయన ఇండిపెండెంట్ గెలిచి టీఆర్ఎస్ పార్టీ పోయినప్పటికి కూడా, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అయినప్పటికి కూడా ఇవాళ పట్టబగలే చంపిందంటే ప్రజల ప్రాణాలకు ఎట్లా గ్యారంటీ లేకుండా పోయిందో, రక్షణ లేకుండా పోయిందో ఇవాళ దాన్ని బట్టే మనకు అర్థమవుతా ఉంది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ మొత్తం 551 సర్వే నంబర్లు ఏ రైతులైతే అనాదిగా కల్టివేట్ చేస్తుందో ఆ రైతులకు పూర్తి రక్షణ కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. రెండవ డిమాండ్ చేస్తూ ఉన్నా, ఈ 30 ఎకరాల భూమి అయితే ప్రభుత్వం తీసుకుంటా ఉందో ఆ భూమికి నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. 2013 చట్ట ప్రకారం ప్రైవేటు భూములు తీసుకుంటే ఎట్లయితే మనం ఇస్తున్నామో అదే ప్రకారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ డేలైట్ ఏదైతే మర్డర్ జరిగిందో, దీని మీద కోర్టులు ఆ కేసులు ఏందో అవన్నీ జరిగినప్పటికి కూడా సమగ్రమైన విచారణ జరిపించాలి, దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇదే దగ్గర నారాయణపురం అనేటువంటి ఊరు, ముఖ్యమంత్రి గారు తీయటి మాట చెప్పి తన వాగ్దాటితో ఏది మాట్లాడినా ఏది చేసినా నేను ప్రజల కోసమే చేస్తా, నేను ప్రజల కోసమే పుట్టినా, ప్రజల కోసమే నా జీవితం అంకితమైనటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి ఉదంతాలు కొన్ని వేలున్నాయి. దాదాపుగా 12 లక్షల మంది రైతుల భూములు, 22 లక్షల ఎకరాలు ధరణి పేరిట డిస్ప్యూటెడ్ ప్రాపర్టీగా ఇవాళ ఇవ్వబడ్డాయి. కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఇవాళ బిక్కుబిక్కుమంటూ నా భూమి నాకు చెందుతుందా లేదా, వాళ్ళే పొజిషన్లో ఉన్నప్పటికీ, వాళ్ళే వ్యవసాయం చేస్తున్నప్పటికీ, వాళ్ళకే స్వాధీనంలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి వచ్చింది. ధరణి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు ఒక శాపం. ఇవాళ నేను చాలాసార్లు చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారు పిచ్చోని చేతిలో రాగినట్టుగా తెలంగాణ ప్రజలు నమ్మి అధికారాన్ని కట్టబెడితే ఇవాళ ఇట్లాంటి దుర్మార్గాలను కూడా చేస్తాం. తెలంగాణ వ్యాప్తంగా ఎట్లయితే ఈ భూ ప్రక్షాళనలో కానీ ధరణిలో కానీ ప్రతి గ్రామంలో అనేక కుటుంబాలు ఎంతైతే కట్టి మీద కుటుంబాలు చేస్తున్నాయో, నారాయణపురం అనే గ్రామం మీ అందరూ కూడా తెలుసు, రాసి ఉన్నారు. గ్రామానికి గ్రామమే దాదాపుగా సర్వే నెంబర్ 116, సర్వే నెంబర్ 117, సర్వే నెంబర్ 145 నుంచి 185 వరకు దాదాపు 43 సర్వే నెంబర్లలో 1827 అంటే ఎక్కడ 62, దాదాపు అది 32 సంవత్సరాలు, ఇవొక 22 సంవత్సరాలు. 12 సంవత్సరాలు రైతు కంటిన్యూస్గా కల్టివేట్ చేసుకుంటే కల్పించాలంటే కూడా ఇవాళ 50 సంవత్సరాల పైబడి తాత తండ్రి ఇవాళ వీళ్ళు కల్టివేట్ చేసుకుంటూ ఉంటే అలాంటి భూములని, నారాయణపురం అనే గ్రామంలో 1403 ఎకరాల భూమిని ఇవాళ ప్రభుత్వ భూమిగా పరిణిస్తే వాళ్ళకు రైతు బంధు వస్తలేదు, అక్కడ 30 మంది పైబడి రైతులు చనిపోతే రైతు బీమా వస్తలేదు, ఇవాళ చిన్న దరఖాస్తు పెడితే ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో స్పందించి ఎంక్వైరీ చేసే ముఖ్యమంత్రి, నీకు సోయుంటే నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తే, నీ రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తే ఎందుకు నారాయణపురం అనే గ్రామంలో ఇన్ని రోజులుగా ఇంతమంది చనిపోయినా, రైతు బంధు రావట్లేదు అని చెప్పి ఆందోళన చెందినా, మొత్తం గ్రామానికి గ్రామం అండస్తు గురైనా కూడా ఎందుకు ఆ సమస్య పరిష్కారం కాలేదు? ధరణి తెచ్చింది ముఖ్యమంత్రి, ధరణి తెచ్చింది భగవంతుడు కాదు, ధరణి తెచ్చింది ముఖ్యమంత్రి. మరి తెచ్చింది నీవే అయితే, ఈ చిక్కుముళ్ళు వేసింది నీవే అయితే, ఈ పీఠముడు వేసింది నీవే అయితే, ప్రజల కళ్ళల్లో, నారాయణపురం ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టిన నీవే అయితే ఎందుకు దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయలేకపోతున్నావు? ఇది నీ అసమర్థతకి,
పేద ప్రజల పట్ల నీకున్న ద్వేషానికి ఇది నిదర్శనం అని చెప్పి పనిచేస్తావు. నాకు తెలిసి దేశంలో ఎక్కడ లేవు ఎంఆర్ఓల మీద పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి, ఎంఆర్ఓ ఆఫీసుల మీద దాడి చేసే పరిస్థితి, భూముల వివాదాల్లో పట్టపగలే తుపాకీతో కాల్చుకునే పరిస్థితి, పట్టపగలే చంపుకునే పరిస్థితి. ఇవాళ ఒకటి కాదు రెండు కాదు, నీ రాజ్యం చాలా చల్లగుంటుందని, నీ రాజ్యంలో హత్యలుండవని, నీ రాజ్యంలో ధర్మం ఉంటుందని చెప్పి చెప్పినావు. ఇవన్నీ దేనికి నిరసన ఒకసారి చూసి చెప్పండి. ఇవాళ ఇదే పాకిస్తాన్ మమ్మీ చెప్పండి. ఈ ఇట్లాంటి ధరణి రైతుల కొంపలు ముంచింది కాబట్టి, ఈ ధరణి దళిత బతుకుల్లో మట్టి కొట్టింది కాబట్టి 100% దీన్ని సమీక్షిస్తాం. ఈ ధరణి వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని అంతా కూడా రెట్టిఫై చేసే ప్రయత్నం చేస్తాం. దీన్ని కారకులైన వాళ్ళని శిక్షించే ప్రయత్నం కూడా చేస్తాం.